నాలుగు రోజుల మార్కెట్ల హుషారాగిపోయింది. బుల్ జోర్కు బ్రేక్ పడింది. నూతన సంవత్సర ఉత్సాహంతో దేశీయ మార్కెట్లను కరోనా భయాలు కమ్ముకున్నాయి. నాలుగు వరుసగా సెషన్ల తర్వాత భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దీనికి తోడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 621 పాయింట్లు కోల్పోయింది. మళ్లీ 60,000 దిగువకు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 179 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ఆరంభం నుంచే సూచీలు పతనం కొనసాగింది. 59,731 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే సాగింది. ఒకానొక దశలో 59,290 పాయింట్లు కనిష్టాన్ని పడిపోయింది. ఇంట్రాడేలో కాస్త కోలుకుంది. నిఫ్టీ కూడా అలాగే సాగింది. 17,768 పాయింట్లు మొదలై 17,655 వద్ద కనిష్ట స్థాయికి తాకింది. ఇంట్రాడేలో కాస్త కోలుకొని 179 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. ఆటోమొబైల్, చమురు, మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఐటీ రియాలిటీ సూచీలు 1% మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్ర, శ్రీ సిమెంట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్లు నష్టాలను చవిచూశాయి. యూపీఎల్ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీయ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్ షేర్లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు వచ్చిన వార్తలు అమెరికా మార్కెట్లో నిన్న నష్టాలను చవిచూశాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైన కనిపించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విరుచుకుపడుతూ ఉండడంతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. మహమ్మారి ఉధృతితో పలు ప్రాంతాల్లో విధిస్తున్న కోవిడ్ ఆంక్షలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.